హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మరియు సిరాజ్ రహమాన్ గారికి కూడా ఇక మన కౌంటర్లకి సుస్వాగతం. మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాన్ని పూర్తిగా ఆమూలాగ్రంగా ఇంకా వేళ్లతో సహా పెరికివేసి మీరు చెప్పే ఈ తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సిద్ధాంతాలను, ఇంకా మీరు చేసే వక్రీకరణలను, ప్రతి పాయింట్, ప్రతి వీడియోను కూడా ఖండించబోతూ ఉన్నాను. దీనికి ప్రారంభంగా ఈ మధ్య ఒక రెండు రోజుల క్రితమే మీరు నుపూర్ శర్మ గారు ఏదో అన్నారని, ఆమె ఏమీ అనలేదు, ఆమె మీ యొక్క గ్రంథంలోనే ఉన్నటువంటి ఒక విషయాన్ని చదివి వినిపించారు, ఆమె దాన్ని విమర్శించలేదు కూడా. దానికి రెస్పాండ్ అవుతూ మీరు, సరేలే మా దాంట్లో అలాగే ఉంది అని ఒప్పుకున్నారు, దానికి అభినందిస్తున్నాను. తరువాత ఇంకా మా గ్రంథాల మీద, మా దేవుళ్ళ మీద బురద జల్లాలి కదా, వెంటనే వాల్మీకి రామాయణం పట్టుకొచ్చేసి వాల్మీకి రామాయణం మీద బురద జల్లుతూ, వాల్మీకి రామాయణంలో రాముడు కూడా ఆరేళ్ళప్పుడే పెళ్లి చేసుకున్నాడండి, ఇక మీ వాళ్ళు చేసే తప్పు ఒప్పు మా వాళ్ళు చేసే తప్ప అన్నట్టుగా మంచి అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు హిందువులకి. కానీ హిందువుల్లో ఉన్నట్టు ఎంతోమంది పండితులు ఉన్నారు, మేబీ వాళ్ళు చూడలేదు, బిజీగా ఉన్నారు, రామాయణం అంతా తెలిసిన వాళ్ళు, వాళ్ళైతే మీకు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖండించకపోతే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత మీ వీడియో అలాగే ఉండిపోతే అదే నిజమైపోతుంది, ఎందుకంటే దాన్ని ఎవరు ఖండించకపోతే. అందుకోసం మీరు చెప్పే అబద్ధ ప్రచారాలన్నింటినీ కూడా నేను ఖండించబోతూ ఉన్నాను. రాముడికి మరియు సీతాదేవికి కళ్యాణం, వివాహం జరిగినప్పుడు ఆమె యొక్క వయస్సు 6 సంవత్సరాలు కాదు అని నేను ఆ వాల్మీకి రామాయణం ఆధారంగానే నిరూపిస్తాను. మనం అసలు ఆయన చెప్పేటువంటి ఈ విషయానికి సంబంధించిన వీడియో క్లిప్ని కూడా చూద్దాం ముందు. ఆ క్లిప్పింగ్ ప్లే చేసుకుంటూ సిరాజ్ రహమాన్ గారి యొక్క అజ్ఞానాన్ని ఆయన ఎలా బయటపెట్టుకున్నారో, ఆయనకు మన శాస్త్రాల్లో ఎంత పాండిత్యం ఉందో కూడా చూద్దాం. కానీ ఆయన ఏం చెప్తారో విందాము. రామాయణం అరణ్యకాండ చాప్టర్ నెంబర్ 47 వర్స్ నెంబర్ 3, 4, 5, 6 ని ఒకసారి పరిశీలించి చదువుతారని నేను ఆశిస్తున్నాను. అందులో సీతాదేవి వారి రామాయణంలో చాప్టర్స్, వర్సులు ఉంటాయంట. ఈ మేధావి గారు చెప్తున్నారు చూడండి, మీ యొక్క అజ్ఞానం, మీ యొక్క బండారం అంతా మొదటి స్టేట్మెంట్లోనే బట్టబయలైపోయింది. ఇప్పుడు నేను ఖురాన్ తీసుకొని ఖురాన్లో నేను రెఫరెన్స్లు ఇచ్చేసి ఖురాన్లో అరణ్యకాండ, ఖురాన్లో మొదటి కాండ 2వ సర్గ 3వ శ్లోకంలో ఇలా ఉంది అని చెప్తే మీరు నన్నేమంటారు? మీరు నన్ను చూసి నవ్వుతారు. ఎందుకంటే ఖురాన్లో శ్లోకాలు ఎక్కడరా ఉంటాయి తిక్కలోడా, ఖురాన్లో సూరాలు ఉంటాయని మీరు నన్ను ఎక్కిరిస్తారా ఎక్కిరించరా? మీరు నన్ను హేళనగా మాట్లాడతారా మాట్లాడరా? కానీ నేను మాట్లాడను మిమ్మల్ని. మీరు ఒకసారి రామాయణం చదువుకోండి. రామాయణంలో చాప్టర్లు ఉండవు. రామాయణంలో బాలకాండ, యుద్ధకాండ అలా ఉంటాయన్నమాట. ఆ కాండ పేరు చెప్పాడు. తరువాత సర్గలు ఉంటాయి, సర్గల లోపల శ్లోకాలు ఉంటాయి. అసలు శ్లోకం అనే విషయమే, ఆ శ్లోకం అనే పదమే కాయం చేసింది ఆదికవి వాల్మీకి గారు. ఇంకా ఆయన ఎంతో ఛందోబద్ధంగా తన యొక్క రామాయణాన్ని రాశారు. అందులో ప్రతి అక్షరము కూడా మంత్రస్వరూపమే, ప్రతి అక్షరము కూడా దివ్యమే. కాబట్టి అటువంటి రామాయణంలో చాప్టర్సు, సూరాలు, వర్సులు ఉండవు. మీరు తెలుగు రామాయణం, హిందీ రామాయణం, ఇంగ్లీష్ రామాయణం, ఫ్రెంచ్ రామాయణం ఏదైనా తీసుకోండి, అక్కడ చాప్టర్స్ అని రాయరు, కాండలు, సర్గలు, శ్లోకాలు అనే రాస్తారు. మరి మీ గ్రంథాలు చదివి చదివి మీకు ఏదో పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా గడిపి కనపడినట్టుగా రామాయణంలో కూడా సూరాలు, మరియు అదే మీ గ్రంథంలో ఉన్నట్టే మిగతావి వర్సులు, సూరాలు ఉన్నట్టు మీకు కనిపిస్తున్నాయేమో నాకైతే తెలీదు. దీన్ని బట్టే మీ బండారం, మీ యొక్క నాలెడ్జ్, జ్ఞానం అనేది నాకు అర్థమైపోయింది. కానీ ఇంకా చూడండి, అద్భుతమైన కామెడీ ఈరోజు ఈయనకి. వయస్సు ప్రస్తావన అక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అరణ్యకాండలో 3, 4, 5, 6 అంటాడు, కానీ అది తప్పు. అతను చెప్పినటువంటి రెఫరెన్స్ 10వ శ్లోకంలో కూడా, 10వ శ్లోకంలోనే స్పష్టంగా ఏజ్ యొక్క రెఫరెన్స్ ఉందన్నమాట.
అంటే పదవ శ్లోకంలోనే ఆయన చెప్పేది వస్తుంది, ఆయన్నే చెప్పనివ్వండి, కానీ అది కరెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి ఈయన అసలు వాల్మీకి రామాయణం కనీసం తెరిచి కూడా చూడలేదు. ఎవరో రాసినటువంటి రామాయణం పైన విమర్శలకు సంబంధించిన 4 పుస్తకాలు కొనుక్కొని అవి ఆయన నోట్లో పెట్టుకొని అలా నాలుక మీద ఆడిస్తున్నాడే కానీ ఆయనకు అసలు ఈ విషయాలే తెలియదు అని మీకు ప్రేక్షకులకి ఇది ఒక రుజువు అంతే. మారువేషంలో సన్యాసిగా వచ్చిన రావణునికి సీతాదేవి వారు తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఆ పరిచయం ఏంటంటే వివాహము తర్వాత 12 సంవత్సరాలు ఇక్ష్వాకు వంశీ మహారాజు అయిన దశరథ భవనములో నా భర్త అయిన రాముల వారితో పాటు నేను అన్ని ఆనందములు అనుభవించాను అని సీతావారే. ఇతను ఏదైతే చెప్తున్నాడో అది యాజ్ ఇట్ ఈజ్గా లేదు. ఇతను కొంచెం దాన్ని ట్విస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని కొంచెం మార్చి బాగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చెప్తున్నాడు. నేను మొత్తం మీకు వివరిస్తాను అంటున్నారు ఈ విషయాన్ని. ఆ తరువాత సీతాదేవి వారు అడవికి వెళ్ళేటప్పుడు ఆమె అంటున్నారు, నా భర్త యొక్క వయసు 25 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుండి. ఈ శ్లోకం మామూలుగా కూడా చదివి వినిపించవచ్చు కదా, ఇట్లా ఈ పుట్టినప్పటి నుంచి ఇదా ఈ చేతులేంటి, ఈ యాక్షన్లేంటి, ఈ రియాక్షన్లేంటి, మంచి కామెడీ యాక్టర్ లాగా ఉన్నారు మీరు. ఏ మామూలుగా అసలు ఆ శ్లోకాలని సర్కిల్ని స్క్రీన్ మీద చూపించేస్తే ఒక నిమిషంలో అయిపోయే పనికి దాని నెంబర్లన్నీ సాగదీసి మీ తెలుగు కొంచెం, నా తెలుగు కూడా అంతేం బాగుండదు కానీ మీ తెలుగు కొంచెం బాగా సాగదీస్తున్నారు. కొంచెం మీరు కూడా మార్చుకోండి, నేను కూడా మార్చుకోవాలి. కానీ ఇంకా ఆయన కామెడీ యాక్షన్ అదిరిపోతుంది ఈరోజు. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళేటప్పటికి నా వయసు 18 సంవత్సరాలు. అదేలే, ఇంక మాకు అర్థమైంది కానీ నువ్వు చెప్పే శుద్ధి, నీకు మంచి అదిరిపోయే కౌంటరు వాల్మీకి రామాయణంలో నుంచే నేను ఇస్తాను. అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఏమిటి ఆ శుద్ధి అంతా నేను మీకు వివరంగా వివరించి చాలా విపులంగా డీటెయిల్డ్గా చెప్పేస్తానండి. నేను చెప్పేటువంటి ఈ సమాధానం విశ్లేషణ అంతా కూడా సాయికత్ మండల్ అనేటువంటి ఒక వ్యక్తి కోరాల పబ్లిష్ చేశాడు. అతను పబ్లిష్ చేసింది మాత్రమే నేను మాట్లాడడం లేదు. నేను వాల్మీకి రామాయణంలో అన్నీ కూడా క్రాస్ రెఫరెన్సులు చూసుకొని చాలా స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆ శ్లోకాల ఆధారంగా నేను మీకు విషయాన్ని వివరిస్తాను. అసలు ముందుగా సిరాజ్ రెహమాన్ గారు చూపించేటువంటి ఆధారాలకు సంబంధించిన శ్లోకాలు మరియు వాటి యొక్క అర్థాలని మనం పరిశీలించి ఆయన ఎటువంటి ఆరోపణ చేస్తున్నాడో చూద్దాం. ఆయన చేసేటువంటి ఆరోపణ ఏమిటి అంటే, మీరు అరణ్యకాండలో పరిశీలించినట్లయితే సీతాదేవి ఎప్పుడైతే రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోవడానికి వస్తాడో అప్పుడు సీతాదేవి తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటుంది అంటే, జానకి రివీల్స్ దట్ షీ వాజ్ 18 ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జైల్ అండ్ రామా వాజ్ 25. అంటే వాళ్ళు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు అయోధ్య నగరం నుంచి రాముడి యొక్క వయసు 25 సంవత్సరాలు మరియు సీతాదేవి యొక్క వయసు 18 సంవత్సరాలు అని చెప్పి అంతటితో ఆగకుండా ఆమె ఆ శ్లోకానికి ముందు శ్లోకంలో ఆమె వివాహం అయిన తరువాత అయోధ్యలో 12 సంవత్సరాలు గడిపి రాజ్య భోగాలను అనుభవించిందని చెప్తుంది. అంటే దీని ప్రకారం సీతాదేవి యొక్క వయస్సు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయోధ్యలో ఉండింది. అంటే 18 - 12 అంటే = 6. అంటే ఆమెకి 6 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. 6 సంవత్సరాలప్పుడు పెళ్ళైన తరువాత ఆమె 12 సంవత్సరాలు అయోధ్యలో గడిపింది. అంటే అప్పటికి 18 సంవత్సరాలు వచ్చాయి. 18 సంవత్సరాలు నిండిన తరువాత ఆమె అడవులకి బయలుదేరి అరణ్యవాసానికి వచ్చింది అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇలా సీతాదేవి యొక్క వయస్సు వివాహం జరిగే సమయానికి 6 సంవత్సరాలు అనేదానికి మనకి ఎక్కడా కూడా డైరెక్ట్ రెఫరెన్స్ లేదు. కానీ 100% డైరెక్ట్ రెఫరెన్స్ ఉన్నట్టుగా సిరాజ్ రెహమాన్ మాట్లాడతాడు. ఇది ఒక ఇంప్లైడ్ రెఫరెన్స్, అంటే రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ని తీసుకొని అవి రెండూ కూడా 100% వర్డ్ టు వర్డ్ మీనింగ్ని ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు ఇలా క్యాలిక్యులేషన్ చేసి సీతాదేవి యొక్క వయసు 6 సంవత్సరాలు అప్పుడే పెళ్ళయిందని ఇతను నిర్ధారించాడు. కానీ విషయం ఏమిటంటే, ఇతనికి
రామాయణంలో ఇంత పరిజ్ఞానము, ఈ శ్లోకాలన్నీ ఇంతగా పరిశీలన చేసి ఇంత నాలెడ్జు ఉంది అనుకోవడం మన మూర్ఖత్వము. వీళ్ళు రామాయణం అంటే రామాయణం చదవరు. రామాయణం మీద ఎవరైతే విమర్శిస్తూ గ్రంథాలు రాశారో అవన్నీ కొనుక్కొని అవే చదువుతారు. ఎందుకంటే వాళ్ళకి రామాయణం అవసరం లేదు, వాళ్ళ యొక్క ఉద్దేశం మన గ్రంథాలను విమర్శించడమే. అలా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించారు, ఎవరు రాశారు అంటే ఒక ఇద్దరు బెంగాలీ ఆథర్స్, రాజశేఖర్ బసు అండ్ ఉపేంద్రనాథ్ ముఖర్జీ అనే ఈ ఇద్దరు వాళ్ళు రాసినటువంటి ఒక గ్రంథంలో ఈ క్యాలిక్యులేషను, మరి ఈ రెఫరెన్సుల ద్వారా ఈ క్యాలిక్యులేషన్ చేసి సీతాదేవి యొక్క వయస్సు 6 సంవత్సరాలప్పుడే శ్రీరాముడికి పెళ్ళి పెళ్ళయింది, అంటే శ్రీరాముడు 6 సంవత్సరాల వయసు సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు అని వీళ్ళు నిర్ధారించారు. కానీ ఇది పూర్తిగా తప్పు అనడానికి నేను వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోని తిరుగులేని ఆధారాలను మీకు చూపిస్తాను. మహాభారతంలోని మహాభారతము మరియు గృహ్య సూత్రాల యొక్క ఆధారంగా మనం ఒక స్త్రీ ఒక కన్య యొక్క వివాహ వయసును పరిశీలిస్తే అది ఖచ్చితంగా 16 సంవత్సరాలు అని మనకి మహాభారతం గృహ్య సూత్రాలు రెండు చెప్తున్నాయి. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని వెంటబెట్టుకొని ఎప్పుడైతే జనక మహారాజును కలుస్తారో అప్పుడు జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఏమన్నారంటే, వర్ధమానం మమ ఆత్మజం, అంటే మై డాటర్ హ్యాజ్ కమ్ ఆఫ్ ఏజ్, నా యొక్క పుత్రిక వివాహ వయస్సుకు చేరుకుంది అని ఆయన అన్నాడు. వివాహ వయస్సు 16 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలకే వివాహ వయస్సు చేరుకుందని ఆయన ఎలా అంటాడు? ఈ ఇందులో ఇంకొక ఇంప్లైడ్ మీనింగ్ కూడా ఉంది. ప్యూబర్టీ రీచ్ అయిన తరువాతే వివాహం చేస్తారు, అంతకుముందు కూడా చేసుకుంటున్నారు, అది పాతకాలంలో ఎక్కడెక్కడ జరిగాయి, మనం అది వదిలేద్దాం. వర్ధమానం మమ అంటే ఆమెకి వివాహం చేసుకునేటువంటి వయస్సు వచ్చింది అని ఇక్కడ చాలా స్పష్టమైన మీనింగ్ ఉంది. ఇక్కడ మనం ప్యూబర్టీని రీచ్ అవ్వడమే వివాహం చేసుకునేదానికి అర్హత వచ్చినట్టు అనే అర్థం డైరెక్ట్ మీనింగ్గా తీసుకోవచ్చు. మనకి గృహ్య సూత్రాల్లో మరియు మహాభారతంలో కూడా ఐడియల్లీ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఆర్ ఇట్ ఈస్ బెటర్ టు సే వెన్ ఏ గర్ల్ అటైన్స్ హర్ ప్యూబర్టీ, అంటే వివాహం జరపాలి అంటే 16 ఏళ్ళైనా మినిమం ఉండాలి, లేదంటే ప్యూబర్టీ రీచ్ అవ్వాలి, పెద్ద మనిషి అయిన తరువాతే వివాహానికి యోగ్యత అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఈ వర్ధమానం మమ అనే పదం యొక్క అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సీతాదేవి ప్యూబర్టీ స్టేజ్ని దాటింది అని మనం నిర్ధారించుకోవాలి. దీనికి మనకి తరువాత కూడా ఆధారాలు వస్తాయి, ఇంకా బలమైన ఆధారాలు మనకు ఉన్నాయి. కాబట్టి 6 ఇయర్స్కి ప్యూబర్టీ రీచ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. తర్వాత ఆల్సో జనక రీకౌంట్స్ దట్ ద కింగ్ ఆఫ్ ఆర్యావర్త ట్రైడ్ దేర్ లక్ లిఫ్టింగ్ ద బో టు విన్ సీత హూ వాజ్ ఏ వీర్యశులక. సీతాదేవి ఒక గొప్ప వీర్యవంతురాలు, ఆమె ఇంకా వేదాలు కూడా చదువుకుంది, ఆమె శ్రీరాముడికి ఏమాత్రం తగ్గకుండా గొప్ప పాండిత్యం కలిగి ఉందని మనకి రామాయణంలోనే ఉంది. మరి 6 సంవత్సరాలకి సీతాదేవి వేదాలన్నీ చదివేసి అన్నీ తెలుసుకుందా? అది పాసిబుల్ కాదు. ఇక్కడ మనకి ఇంకా అక్కడ ఏమంటున్నారో చూడండి. తత సంవత్సరి పూర్ణేక్షయం యాతాని సర్వేశ్య. ఇక్కడ నేను ఆ శ్లోకాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా వినిపిస్తాను. సాధనాని మునిశ్రేష్ఠ భరుష దుఃఖిత. దెన్ ఎలాప్స్ ఇట్ ఈజ్ ఏ ఇయర్ ఇన్ ఏ అండ్ ఇన్ ఎనీవే ద పొసెషన్స్ ఫర్ లైవ్లీహుడ్ వెన్ ఇన్ టు డిక్లైన్ అంతా ఉంది. ద కింగ్స్ వర్ ఫైటింగ్ టు మ్యారీ ఏ 5-year-old గర్ల్ ఎట్ దట్ టైమ్, అంటే సీతాదేవిని వివాహం చేసుకోవడానికి ఎంతోమంది శివధనస్సుని విరిచి సీతాదేవిని గెలుచుకోవడానికి ప్రయత్నించారు అని మనకి చాలా స్పష్టంగా రాసుంది. కానీ ఒక 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లని, ముక్కు పచ్చరాలని ఆ పసిపిల్లని వివాహం చేసుకోవడానికి ఎంతోమంది మహారాజులు లైన్లో నిల్చొని శివధనస్సుని విరిచి తమ యొక్క వీరత్వానికి ఒక మచ్చను అంటించుకొని
వీడు పోయాడు ఆ ఐదేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ శివధనస్సు విరవడానికి ప్రయత్నించి ఇతను అపజయం పాలయ్యి పరువు పోగొట్టుకుని నవ్వులు పాలయ్యి వచ్చాడు అని అనిపించుకుంటారా? సీతాదేవి యొక్క అందచందాలను చూసి ఆమెను పొందాలని ఎవరైనా వచ్చి ఆ వీర్య పరీక్షలో ఫెయిల్ అయ్యి వెళ్తారు కానీ ముక్కుపత్తలారిని ఏదో చిన్న చిన్న ఆటలాడుకునేటువంటి ఆ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంతమంది పోటీపడి ఫెయిల్ అయ్యి తమ యొక్క పరువును పోగొట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది మొట్టమొదటి ఆధారం. సీతాదేవి యొక్క వయస్సు 6 సంవత్సరాలు కాదు అనడానికి మనకి ఇది రెండవ హింటు. మొదటి హింటు మనకి ఇక్కడ వచ్చేసింది వర్ధమానం మమ అని. ఇంకా తర్వాత కూడా మనకి చాలా విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ సీతా సేస్ దట్ హర్ ఫాదర్ వాజ్ యాంగ్షియస్ యాజ్ షీ రీచ్ ద ఏజ్ ఆఫ్ పతి సంయోగ సులభం. దట్ మీన్స్ వేర్ ద హస్బెండ్ కెన్ హ్యావ్ ఏ హోలీ యూనియన్. మనకి ఈ విషయం చాలా స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు నోట్ వాట్ సీతా సేస్ టు రిషి వైఫ్ అనసూయ. మనకి అరణ్యకాండంలో మనకి సీతాదేవి అనసూయాదేవితో జరిపినటువంటి సంభాషణలో అప్పుడే తన యొక్క వివాహ వృత్తాంతాన్ని విపులంగా అక్కడ వివరిస్తుంది. అలా వివరించినప్పుడు పతి సంయోగ సులభం వయో అని స్పష్టంగా ఆమె అక్కడ చెప్పింది. నేను దానికి మీకు చదివి కూడా వినిపిస్తాను చూడండి. పతి సంయోగ సులభం వయో దృష్ట్వా తూ మే పితా చింతాం అభ్యగ్మద్ దీనో విత నాశాద్ ఇవాధ్న. అంటే జనక మహారాజు ఎవరైతే సీతాదేవి తండ్రో ఆయన బాధపడుతూ ఉన్నారంటే అయ్యో నా కూతురికి వయసు వచ్చేసిందే పెళ్లి చేయలేకపోతున్నానే అని. ఏ వయసు వచ్చింది? పతి సంయోగ సులభం, భర్తతో కలిసి సుఖంగా జీవించగలిగేటువంటి వయస్సు వచ్చింది. కానీ నేను ఒక భర్తని తీసుకురాలేకుండా ఉన్నాను సీతాదేవికి అని ఆయన దిగులు పడ్డాడంట. 5 సంవత్సరాల వయసుకే ఆమెకు భర్తతో కలిసి ఉండేటువంటి వయసు వచ్చేసింది కాబట్టి నేను ఇంకా భర్తను తేలేకపోతున్నాను అని జనక మహారాజు బాధపడ్డం హాస్యాస్పదంగా లేదు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్. ఈ పతి సంయోగ సులభం అనే పదాన్ని బట్టి ప్యూబర్టీ అనే స్టేజు సీతాదేవి దాటింది. ఆ వివాహ సమయానికి ప్యూబర్టీ స్టేజ్ దాటిన తరువాత కూడా ఇంకా ప్యూబర్టీ స్టేజే కాదు ఇంకా కొంత ఏజ్ కూడా వచ్చిందని మనం అనుకోవాలి. అలా ఖచ్చితంగా ఏజ్ మాత్రం 6 ఇయర్స్ కాదని ఇది మనకి హింట్ ఇస్తూ ఉంది. ఆ ఏజ్ ఎంత అనేది మనకి చాలా స్పష్టంగా లేదు. కానీ పతి సంయోగ సులభం, ప్యూబర్టీ ఏజ్ మాత్రం 100% దాటేసింది అనే దానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. తరువాత మనకి చాలా స్పష్టంగా అక్కడే ఆ అనసూయాదేవితో సీతాదేవి అంటుందండి. ఏమంటుంది అంటే సీతా సేస్ దట్ వెన్ ఆల్ ద కింగ్స్ ఫెయిల్ టు లిఫ్ట్ ద బో రామా విజిటెడ్ మిథిల ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైమ్. అంటే మనం సీతాదేవి ఒక సంవత్సరం రోజులు చాలామంది ప్రయత్నించి వదిలేశారు. దాని తర్వాత చాలా కాలం తరువాత శ్రీరాముడు వచ్చి ఆ శివధనస్సుని విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడని సీతాదేవి చెప్తుంది. అంటే మొట్టమొదటిసారి కొంతమంది రాజులు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తరువాత చాలా కాలం తరువాత రాముడు వచ్చాడు. అంటే అప్పుడు సరే 5 సంవత్సరాలకు 6 సంవత్సరాల వయసులోనే కొంతమంది వచ్చి శివధనస్సుని విరచడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. చాలా కాలం అంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలైనా అయ్యి ఉండాలి. అంటే దాన్ని బట్టి వేసుకుని ఒక 12-13 సంవత్సరాలకి సీతాదేవి దగ్గరకు శ్రీరాముడు వచ్చి ఆ శివధనుర్భంగం గావించి వివాహం చేసుకున్నాడని మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు చాలా మాన్యుస్క్రిప్ట్లో అనేక మాన్యుస్క్రిప్ట్ని పరిశీలించిన వాళ్ళు ఈ శ్లోకం మాత్రం 100% కరెక్ట్గా అలానే ఉంది. ఎక్కడ ఇందులో ఇంటర్పోలేషన్స్ అంటే కొన్ని చిన్న చిన్న మార్పులు కానీ ప్రక్షిప్తాలు కానీ లేవని నిర్ధారించారు. ఇది ఇట్ హోల్డ్స్ పారామౌంట్ ఇంపార్టెన్స్. అంటే ఈ ఒక్క ప్రూఫ్ చాలు మనకి సీతాదేవి యొక్క వయస్సు 6 సంవత్సరాలు కాదు అని నిర్ధారించడానికి అని చెప్తున్నారు. తరువాత మనం పరిశీలిస్తే సీతాదేవి ఏం చెప్తూ ఉంది? ఆ
దశరథ మహారాజు యొక్క భవనంలో ఆ మిథిలాన ఆ కోసల సామ్రాజ్యంలో ఆమె శ్రీరాముడితో కలిసి చాలా ఆనందంగా గడిపింది అండ్ దట్ ద ప్రిన్సెస్ ఎంజాయిడ్ ప్లెజర్స్ ఇన్ ద ప్యాలెసెస్ ఆఫ్టర్ మ్యారేజ్ లాజికల్లీ పాయింట్స్ దట్ సీత కాంట్ బి 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎట్ దట్ టైం సీతాదేవి తన యొక్క భర్తతో కలిసి ఆనందంగా ప్యాలెస్లో నేను గడిపాను అని చెప్తున్న ఈ స్టేట్మెంట్ మనకి 100% ఆధారం దేనికి ఆమె ప్యూబర్టీ క్రాస్ అయ్యింది అని చెప్పడానికి అంటే ఆమె యొక్క ఏజ్ 6 ఇయర్స్ కాదని ఇది ఇంకా చాలా డైరెక్ట్ ఎవిడెన్స్ మనకి ఈ విషయం గురించి పరిశోధన చేయడానికి ఒక క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ రామాయణ అని కొంతమంది మేధావులు కలిసి పరిశీలించారు వాళ్ళు 42 రాతప్రతులను తీసుకొని ఆ 42 రాతప్రతుల్లో 29ని సెలెక్ట్ చేసి ఆ 29 లో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా మరొక శ్లోకంతో అక్షరం కంపేర్ చేసి వాళ్ళు ఇందులో ఏమైనా ప్రక్షిప్తాలు ఉన్నాయా ఏది కరెక్ట్ అని నిర్ధారించి దాన్ని బట్టి వాళ్ళు ఒక కంక్లూజన్ కు వచ్చారు సీతాదేవి మరియు శ్రీరాముడి యొక్క యథార్థమైన వయస్సు ఎంత అనడానికి నేను ఆ విషయం చెప్తాను మీకు ముందుగా నేను ఒక పాయింట్ మిస్ చేశాను ఇప్పుడు అతను సిరాజ్ రెహమాన్ చెప్పే లాజిక్ ప్రకారం సీతాదేవి యొక్క వయసు 6 సంవత్సరాలు అయితే శ్రీరాముడి యొక్క వయసు 12 సంవత్సరాలు పెళ్ళప్పుడు అన్నమాట కానీ తమాషా ఏమిటంటే ఎప్పుడైతే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి నీ కొడుకును నా దగ్గరికి పంపించు అని చెప్తాడో అక్కడ చాలా స్పష్టంగా విశ్వామిత్రుడికి దశరథ మహారాజు ఏం చెప్తాడంటే మై సన్ ఈజ్ లెస్ దాన్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ షోడశ వర్షం అంటే 16 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదండి మొన్నే 15వ సంవత్సరం వచ్చింది ఇంకా 16వ సంవత్సరం జరుగుతూ ఉంది 16వ సంవత్సరం పూర్తి అవ్వలేదు అని ఆ శ్లోకం యొక్క డైరెక్ట్ మీనింగ్ మరి అలాంటప్పుడు 16 సంవత్సరాల వరకు మనకి శ్రీరాముడికి వివాహం జరగలేదు అనేది డైరెక్ట్ ఎవిడెన్స్ శ్రీరాముడికి 16 సంవత్సరాల వరకు వివాహం జరగకపోతే వీళ్ళు చెప్పేటువంటి ఈ ఎవిడెన్స్ ప్రకారం శ్రీరాముడికి 12 సంవత్సరాలప్పుడు పెళ్లి జరిగింది అనేది అబద్ధమే కదా అదే కాకుండా నేను ఇంకొక రుజువు కూడా చూపిస్తాను సీతాదేవికి 6 ఏళ్ళు అయితే మిగతా సిస్టర్స్ కూడా శ్రీరాముడి యొక్క తమ్ముళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా అప్పుడు మీరు చూస్తే ఊర్మిళాదేవికి 5 సంవత్సరాలు మరియు మాండవి సుకృతి వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 3-4 ఇయర్స్ అండ్ 1-2 ఇయర్స్ రెస్పెక్టివ్లీ అంటే ఒక 12 ఒక 14-15 నెలల యొక్క పసికందుకి ఇంకా పాలు తాగే పసికందుకి పెళ్లి చేసి పంపించేసినట్టుగా మనకి దీన్ని బట్టి మనం అనుకోవాలి అసలు కనీసం పాలు కూడా మర్చిపోని వాళ్ళకి పెళ్లి చేయడం అనేది అది ఏ టైంలో ఆ సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగం కలియుగం ఏ యుగంలో కూడా సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఇంకా పాలే మర్చిపోలేదు అంటే తల్లి దగ్గర వాళ్ళు పాలు తాగుతున్నారు కాబట్టి తల్లి నుంచి దూరం చేసి పెళ్లి చేసి పంపించలేరు అది 100% కరెక్ట్ అది కాబట్టి ఈ విధంగా చూస్తే అసలు ఈ 6 ఇయర్స్ ఏజ్ అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఇంకా ఇంకొన్ని దగ్గర రెఫరెన్సుల ప్రకారం ఏం చెప్తూ ఉన్నారంటే శ్రీరాముడి యొక్క వయసు వివాహ సమయానికి అరౌండ్ 22 ఇయర్స్ తర్వాత సీతామాత యొక్క వయసు 18 సంవత్సరాలు మాండవి మరియు ఊర్మిళ సుకృతుల యొక్క వయసు 18, 17 and 16 అని కొన్ని రెఫరెన్సుల ద్వారా చెప్తున్నారు సరే అక్కడ సీతాదేవి క్యాలిక్యులేషన్ ఇచ్చింది కదా దాని ప్రకారం అయితే 6 సంవత్సరాలే కదా అని మీరు అడగవచ్చు దీనికి సంబంధించిన సమాధానం మనకి తిలక అనే గ్రంథంలో ఉంది నాగోజీ భట్ట అనేటువంటి ఒక గొప్ప రామభక్తుడు రామాయణం మీద భాష్యం రాశారు కామెంట్రీ రాశారనమాట ఆ కామెంట్రీలో ఈ విషయాన్ని చాలా విపులంగా వివరించడం జరిగింది నాగోజీ భట్టాచార్యులు నాగోజీ భట్టాచార్యులు చెప్పేది ఏమిటి అంటే మీరు బాలకాండలో ఉన్నటువంటి ఆ దశరథుడు ఇచ్చిన సాక్ష్యం 16 సంవత్సరాల సాక్ష్యాన్ని తీసుకోండి మరియు సీతాదేవి నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అని అనసూయాదేవితో మా అన్న మాటలను సాక్ష్యంగా తీసుకోండి కానీ సీతాదేవి
రావణాసురుడితో చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా మీరు తీసుకోవద్దు అంటారు ఆయన. దానికి కారణం ఆయన ఏం చెప్పారు అంటే ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ ఉంది. దీని ఈ శ్లోకాల ప్రకారం శ్రీరాముడికి వివాహ వయసు 12 లేదా 13 సంవత్సరాలు అయి ఉండాలి, సీతాదేవికి 6 సంవత్సరాలు అయి ఉండాలి ఇక్కడ ఈ శ్లోకాల ప్రకారం. కానీ అక్కడ మనకి దశరథ మహారాజ్ చెప్పిన ప్రకారం త్రాటక సంహారం సమయానికి శ్రీరాముడి యొక్క వయస్సు అరౌండ్ 16 ఇయర్స్, కాబట్టి ఇది పాజిబుల్ కాదు కదా. దానికి ఆయన చాలా రామాయణాన్ని లోతుగా పరిశీలించి సీతాదేవి చెప్పినటువంటి 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనేవి అవి ఒక సంఖ్యాత్మకంగా ఉన్నటువంటి మర్మగర్భమైన హిడెన్ మీనింగ్ కలిగినటువంటి పదాలు అంటారు ఆయన. ఆయన ప్రకారం 25 కరస్పాండ్స్ టు ద 25 ప్రిన్సిపుల్స్ ఆఫ్ సాంఖ్యా సిస్టమ్ ఆఫ్ విచ్ ద 25th సీనియస్ చైతన్య పురుష. అంటే 24 తత్వాల గురించి మీకు తెలిసే ఉంటుంది. సాంఖ్య యోగంలో మీకు ఈ 24 తత్వాలు విపులంగా విశదీకరించబడి ఉన్నాయి. 25వ తత్వం ఎవరు అంటే నిర్గుణ పరబ్రహ్మ. ఆ నిర్గుణ పరబ్రహ్మే సాక్షాత్తు శ్రీరాముడు అని సీతాదేవి అక్కడ రావణాసురుడికి ఒక మర్మగర్భంగా చెప్పింది. అందుకే ఆయన యొక్క వయసు 25 సంవత్సరాలు అని మెన్షన్ చేసింది అంటారు భట్టాచార్యులు. అంటే అసలు సీతాదేవి తన యొక్క వయసుని మరియు తన భర్త యొక్క వయసుని అక్కడ రావణాసురుడు వచ్చున్నాడు ఆమెను తీసుకువెళ్ళడానికి, అప్పుడు రావణాసురుడికి ఈ వయస్సుని ఈ డీటెయిల్స్ని చెప్పాల్సిన అవసరం లేదంటారు భట్టాచార్యులు. కానీ చెప్పింది అంటే దాంట్లో ఏదో హిడెన్ మీనింగ్ ఉంది. నా హిడెన్ మీనింగ్ ఏమిటంటే నువ్వు పొరపాటు పడుతున్నావు, నన్ను తీసుకువెళ్ళి నీ యొక్క నాశనం కోని తెచ్చుకుంటావు, ఎందుకంటే శ్రీరాముడు సాక్షాత్తు ఆ పరమాత్మ అని ఆమె ఒక హింట్ రూపంలో ఇస్తుందన్నమాట. ఈ శ్రీరాముడి యొక్క వయసు 25 ఏళ్ళని హింట్ రూపంలో చెప్తూ ఉంది ఆమె. అదే ఈ చైతన్య పురుష అంటే శ్రీరాముడు పరబ్రహ్మం అనే దానికి శ్రీరాముడు 25వ తత్వము సాంఖ్య ఫిలాసఫీ ప్రకారం అంటుంది. తర్వాత నా యొక్క వయస్సు 18 సంవత్సరాలు అని ఆమె హింట్ ఇచ్చింది కదా, ఈ 18 ప్రకృతిని సూచిస్తుంది. సాంఖ్య ఫిలాసఫీలో 18 ప్రకృతిని, 25 పరమాత్మని నిర్గుణ పరబ్రహ్మని సూచిస్తుంది. మేమిద్దరము సాక్షాత్తు ఆ ప్రకృతి పురుషులము, కాబట్టి నువ్వు అనవసరంగా ఇలా నన్ను అపహరించి నీ యొక్క సర్వనాశనాన్ని కొని తెచ్చుకోవద్దు అని సీతాదేవి చెప్పినట్టుగా దానిలోని అంతరార్థాన్ని మనకి భట్టాచార్యులు చాలా స్పష్టంగా వివరించారు. ఇంకొంతమంది ఏం చెప్పారు అంటే సజెస్టెడ్ దట్ రామా వాజ్ 28 ఇయర్స్ అండ్ నాట్ 25 ఎట్ ద టైమ్ హీ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్. అంటే అక్కడ సీతాదేవి జన్మ మీరు స్పష్టంగా కనుక గమనిస్తే చూపిస్తాను నేను. అక్కడ మనకి సీతాదేవి చెప్పిన శ్లోకంలో వయస్సు 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు అని మాత్రమే లేదు, అందులో జాతస్య అనే ఇంకొక పదం కూడా ఉంది. ఈ జాతస్య అనే పదం యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఎప్పుడైతే ఉపనయనం జరిగిందో అప్పుడు మాత్రమే వాళ్ళు జన్మించినట్టుగా భావిస్తారు అనేది ఇది ఒక హిడెన్ మీనింగ్ అన్నమాట. జాతస్య అంటే పుట్టినప్పటి నుంచి అనేది అర్థం కాదు. అసలు పుట్టినప్పుడు వయసు అని చెప్పినప్పుడు పుట్టినప్పటి నుంచి అని స్పెషల్గా మెన్షన్ చేయరు ఎవరు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచే మన యొక్క వయసు లెక్కిస్తారు కాబట్టి. స్పెషల్గా జాతస్య అనే పదం అందులో ఉపయోగించడంలో అంతరార్థం ఏమిటి అంటే ఉపనయన సంస్కారం జరిగిన తరువాత నుంచి శ్రీరాముడి యొక్క వయస్సు, ఉపనయన సంస్కారం జరిగిన తరువాత నుంచి అప్పుడు మరి స్త్రీలకు ఉపనయనం ఉందో లేదో నాకైతే తెలియదు. సీతాదేవి కూడా జంధ్యం వేసుకున్నట్టు మనకు కనిపించదు, వేసుకోకపోయినా ఆమె వేదాలు చదువుకుంది అంటే వేదాలు చదవాలంటే ఉపనయన సంస్కారాలు లాంటివి ఉండాలి. సీతాదేవి కూడా అటువంటి సంస్కారం జరిగి ఉండాలని నేను అనుకుంటాను. కాబట్టి ఇక్కడ జాతస్య అనే స్పెషల్ పదాన్ని స్పెషల్ కాంటెక్స్ట్లో ఉపయోగించారు కాబట్టి ఆ జాతస్య ఉపనయన సంస్కారం జరిగిన తరువాత అనే అర్థం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుంటే ఒక 11-12 సంవత్సరాల వయసులో ఉపనయన సంస్కారం జరుపుతారు కాబట్టి సీతాదేవి యొక్క వయసు బహుశా ఉపనయన సంస్కారం జరిగినటువంటి ఒక 6 సంవత్సరాలు అని మనం అనుకుంటే అరౌండ్ 16 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ అయి ఉండొచ్చు ఆమె వివాహ వయస్సు. మరియు
శ్రీరాముడి యొక్క వివాహ వయసు అరౌండ్ 25-27 ఉండొచ్చు. ఎందుకంటే మనం ఉపనయన సంస్కారం జరిపినటువంటి ఆ వయసు 11-12 సంవత్సరాలని దీనికి కలుపుకోవాల్సి ఉంటుంది. అలా కలుపుకున్నప్పుడు మనకి సరైనటువంటి అంతరార్థం వస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకుంది ఏమిటంటే, సిరాజ్ రెహమాన్ గారు ఆయనకి వాల్మీకి రామాయణం ఎలా ఉంటుందో కూడా తెలియదు. వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి శ్లోకాలు ఇంకా సర్గల గురించి ఆయన ఎప్పుడూ వినలేదు. వినుంటే సర్గలు అనే పదం వాడుండేవాళ్ళు. సర్గలు శ్లోకాలు అని వాడకుండా ఆయన చాప్టర్లు వర్సులు అన్నాడు అంటేనే మీరు ఆయన వాల్మీకి రామాయణం చదవలేదని అర్థం చేసుకోవాలి. మరియు ఆయన చూపించినటువంటి ఆ రెఫరెన్సుల ప్రకారం అక్కడ జాతస్య అంటే ఉపనయన సంస్కారం జరిగిన తరువాత అనేటువంటి అంతరార్థాన్ని ఆయన తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదవలేదు. ఆ వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను కోట్ చేస్తూ విమర్శిస్తూ రాసిన ఆ తప్పుడు గ్రంథాలను మాత్రమే చదివారు అని నేను మీకు అన్ని ఆధారాలతో సహా చూపించానని అనుకుంటూ ఉన్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. కాబట్టి సిరాజ్ రెహమాన్ గారు, మీరు ఈ విషయంపై డిబేట్ చేద్దామంటే నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకు వాల్మీకి రామాయణం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా దశరథ మహారాజు 16 సంవత్సరాలు నిండకుండానే శ్రీరాముణ్ణి తాటకి సంహారం కోసం పంపించాడు. అంటే అరౌండ్ 16 ఇయర్స్ అప్పుడు తాటకిని సంహరించాడు శ్రీరాముడు. అటువంటప్పుడు 13 సంవత్సరాలకి శ్రీరాముడు ఎలా వివాహం చేసుకుంటాడు? అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కాబట్టి అందులో ఉండేటు అంతరార్థాన్ని మీరు కూడా ఒకసారి పరిశీలించి చూస్తే మీకు అర్థమవుతుంది. కాకుంటే మీరు ఒప్పుకోరు అనుకోండి, అది తరువాతి సంగతి. హరి ఓం తత్సత్.